ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆర్థికంగా సంక్షోభం ఏర్పడిన మాట వాస్తవం. చిన్న చిన్న దేశాలు ఆర్థికంగా కృంగిపోయి ఎప్పటికి తేరుకుంటాయో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చిన్న దేశాలు అభివృద్ధి పదంలో నడిచే దేశాలు కలిసికట్టుగా నడిస్తే పరిష్కార మార్గాలను ప్రణాళికాబద్ధంగా ఆచరిస్తే ఫలితం ఉంటుంది. అందుకే G20 ఏర్పడింది. వివిధ దేశాల సమస్యల పరిష్కారం దిశగా సంవిధానాన్ని కొనసాగిస్తుంది. G20 సంపన్న వర్ధమాన దేశాల సంగమం ఇది. G2, G4, G7, G10, G15 వీటన్నిటిలోనూ G20 అత్యంత శక్తివంతమైంది. ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థలు మొత్తం మనకు ఈ వేదికపైనే కనిపిస్తాయి. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు అంతర్జాతీయంగా చట్టబద్ధత లేకపోయినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం మాత్రం ఉంటుంది. 1997లో ఆసియా దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. అప్పుడే ప్రపంచంలోని బలమైన ఆర్థిక దేశాలన్నీ కలిసి ఒక గ్రూపుగా ఏర్పడాలని తీర్మానించాయి. ఆ తీర్మానం ఫలితం 1999లో బెర్లిన్ నిర్వహించిన సమావేశంలో ఒక కూటమి ఏర్పడింది. అదే G20. ఈ కూటమిలో ఆయా దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు సమావేశమై ఆర్థిక సంక్షోభాన్ని సమిష్టిగా ఎదుర్కోవాలని తీర్మానించారు. అప్పటి నుండి G20 ప్రతినిధులు ఏటా సమావేశం అవుతూ ప్రపంచ స్థాయి ప్రాధాన్యత ఉన్న అంశాలను చర్చిస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక సమస్య, పన్నుల విధానాలు, వాణిజ్యం, వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయాభివృద్ధి, అవినీతి మీద పోరు, ఇంధన భద్రత మొదలైన అంశాలు G20 అజెండాలో చేరాయి. ఈ కూటమి 2008 వరకు ఇలాగే కొనసాగింది. 2008లో ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలో పడిపోవటంతో ఒక్కసారి అప్రమత్తమైన కూటమి పరిష్కారాల వైపు చూపు సారించింది. అప్పటి నుంచి దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు G20 సదస్సులు జరపటం ప్రారంభించారు. ప్రపంచ GDPలో 85% వాటా G20 దేశాలదే. 75% అంతర్జాతీయ వాణిజ్యంగా నిర్ణయించారు. ప్రపంచ జనాభాలో 2/3 G20 దేశాల్లో నివసిస్తున్నారు. అర్జెంటీనా, బ్రెజిల్, చైనా, జర్మనీ, ఇండోనేషియా, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, భారత్, ఇటలీ, మెక్సికో, దక్షిణ కొరియా, ఇంకా రష్యా, టర్కీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఆ పైన దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్డమ్, యూరోపియన్ యూనియన్, ఇవన్నీ కూడా ఈ G20లో ఉన్నాయి. ఇవి కాక ఆహ్వానిత దేశాలు కూడా ఈ సంస్థలో చేరాయి. 2008 నుండి స్పెయిన్ శాశ్వత ఆహ్వాన దేశం అయింది. 2019లో నెదర్లాండ్స్, థాయిలాండ్, చిలీ, సింగపూర్, వియత్నాం, ఈజిప్ట్, సెనెగల్ దేశాలను ఆహ్వానించారు. వరల్డ్ బ్యాంక్, ఐరాస, అంతర్జాతీయ కార్మిక సంస్థ మొదలైన అంతర్జాతీయ సంస్థలన్నీ ఈ సమావేశాలకు హాజరవుతున్నాయి. G20 సంస్థకు ఏటా ఒక సభ్యదేశం అధ్యక్షత వహించటం సాంప్రదాయంగా వస్తోంది. ఇప్పటి వరకు ఇండోనేషియా G20 అధ్యక్ష స్థానంలో ఉంది. డిసెంబర్ 1వ తేదీ నుండి భారత్ ఈ పగ్గాలు చేపట్టింది. ఒక సంవత్సర కాలం అంటే నవంబర్ 30, 2023 వరకు భారతదేశం అధ్యక్ష స్థానంలో కొనసాగుతుంది. उन्होंने इस कठिन समय में G20 को कुशल नेतृत्व दिया है और मैं आज G20 समुदाय को बाली डिक्लेरेशन के अनुमोदन के लिए भी बधाई देता हूं. भारत
अपनी G20 अध्यक्षता के दौरान इंडोनेशिया के सराहनीय इनिशिएटिव को आगे बढ़ाने का भरसक प्रयत्न करेगा। भारत के लिए यह अत्यंत शुभ संयोग है कि हम G20 की अध्यक्षता का दायित्व इस पवित्र द्वीप बाली में ग्रहण कर रहे हैं। भारत और बाली का बहुत ही प्राचीन रिश्ता है। एक्सलेंसीज, भारत G20 का जिम्मा ऐसे समय ले रहा है जब विश्व जियोपॉलिटिकल तनावों, आर्थिक मंदी, खाद्यान्न और ऊर्जा की बढ़ी हुई कीमतों और महामारी के दीर्घकालीन दुष्प्रभावों से एक साथ जूझ रहा है। ऐसे समय विश्व G20 की तरफ आशा की नजर से देखता है। आज मैं ये आश्वासन देना चाहता हूं कि भारत की G20 अध्यक्षता इंक्लूसिव, एम्बिशियस, डिसिसिव और एक्शन ओरिएंटेड होगी। एक्सलेंसी, अगले एक साल में हमारा प्रयत्न रहेगा कि G20 नए विचारों की परिकल्पना के लिए और सामूहिक एक्शन को गति देने के लिए एक ग्लोबल प्राइम मूवर की तरह काम करे। September 9, 2023 కాశ్మీర్ లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇస్తుంది। కొత్త అజెండా నిర్ణయించడంతో పాటు అనేక సభలు సమావేశాలు నిర్వహిస్తుంది। ఇప్పటివరకు ఈ కూటమికి సచివాలయం లేదు। G20 లో ఇప్పుడు రెండు విభాగాలు ఉన్నాయి। ఆర్థిక విభాగంలో ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు కలిసి చర్చించుకొని కీలక తీర్మానాలు చేస్తారు। షేర్పా విభాగంలో నీతి ఆయోగ్ మాజీ ప్రధాన కార్యనిర్వాహక అధికారి అమితాబ్ కాంత్ వంటి పాలనా నిపుణులు ఉంటారు। వీరు ఆర్థిక విభాగ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు। 2023 సంవత్సరం శిఖరాగ్ర సభ ప్రతీక చిహ్నాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించడం జరిగింది। G20 లక్ష్యం భిన్నత్వంలో ఏకత్వం, సంపర్ణ పారిశ్రామిక ప్రధాన వర్ధమాన దేశాల సంగమంగా ఈ G20 సంస్థని తీర్చిదిద్దాలని సంకల్పించారు। రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆహార ఇంధన కొరతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం అనే సంక్షోభం నుండి ప్రపంచాన్ని కాపాడటమే ప్రస్తుతం భారత ప్రధాన లక్ష్యం। G20 అధ్యక్ష హోదాలో ప్రపంచ ఆర్థిక సుస్థిరత సాధించాలని, 2030 కల్లా ఐక్యరాజ్య సమితి లక్ష్య సాధనలో సభ్య దేశాలకు ఇండియా ప్రేరణగా నిలుస్తుంది। సమ్మిళిత అభివృద్ధి సాధనకు ఎస్టీజీలు బలమైన సాధనాలు। 2030 కల్లా అభివృద్ధి సాధించాలని ఆశించిన కోవిడ్ వల్ల అది అంత సాధ్యం కాలేదు। మరికొంతకాలం గడువు పెరిగింది। ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారత్ మిగతా దేశాలకన్నా ముందే అభివృద్ధి సాధించగలుగుతుందని భావిస్తున్నారు। ఈ అభివృద్ధి సాధనకు పునాదిగా ఉపయోగపడే 9 కార్యక్రమాలకు భారత్ ప్రాధాన్యం ఇస్తే ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి। ముందు సమగ్ర శిశు అభివృద్ధి కార్యక్రమం, జాతీయ పౌష్టికాహార కార్యక్రమం కింద పోషక విలువల వృద్ధికి కృషి చేయాలి। క్షయ నివారణ కార్యక్రమం, కుటుంబ నియంత్రణ సేవలను ముమ్మరం చేయాలి। నవజాత శిశువులకు ఇంటి వద్ద సంరక్షణ సేవలు అందించాలి। టీకా కార్యక్రమాలను విస్తరించడం ముఖ్యం। మహిళా సాధికారికత, డిజిటల్ మౌలిక వసతులు, సాంకేతిక అభివృద్ధి, వాతావరణ మార్పుల నిరోధానికి నిధులు సమకూర్చడం, ఆహార భద్రత, ఇంధన భద్రతలపై దృష్టి కేంద్రీకరిస్తుంది ఈ G20। ఈ లక్ష్యాల సాధనలో ఈ G20 దేశాల మధ్య ఉన్న విభేదాలను అధిగమించి సుస్థిరత, సమైక్యత సాధించటం భారత్ ఆశయం। మానవ కళ్యాణం భారత్ లక్ష్యం।
అందులో ప్రజారోగ్య పరిరక్షణ కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతలను అభివృద్ధి చేయాలని సంకల్పించింది వికేంద్రీకృత ఫైనాన్స్ క్రిప్టో కరెన్సీ ఫైనాన్స్ రంగంలో పెద్ద పెద్ద కంపెనీల ఇన్వాల్వ్మెంట్ వల్ల పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది దీనికి తోడు కామర్స్ డిజిటల్ వాణిజ్య వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది ప్రపంచ దేశాల మధ్య ఎల్లలు చెరిగిపోతూ ప్రపంచం మొత్తం ఒకే ఆర్థిక వ్యవస్థ మీదకి చేరబోతున్న రోజులివి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బైట్రన్ వుడ్స్ ఒప్పందం కింద అమెరికా ఐరోపా దేశాలు ప్రపంచ బ్యాంక్ ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను నెలకొల్పారు నేటి డిజిటల్ ప్రపంచానికి అనువైన ఆర్థిక సంస్థల ఏర్పాటుకు G20 భారత్కు ఒక వేదిక కానున్నది ఉక్రెయిన్ యుద్ధంపై స్వతంత్ర వైఖరి అవలంబించిన భారతదేశం డిజిటల్ రంగంలో అనితర సాధ్య విజయాలను అందుకుంది కోవిడ్ మహమ్మారిని విజయవంతంగా అధిగమించి ప్రపంచ దేశాలకే టీకాలు మందుల సరఫరాలో అగ్రగామిగా నిలిచింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం G20 ప్రపంచ సారథుల్లో అధ్యక్ష హోదా స్థానం పొందే అవకాశం భారత్కు లభించింది కోవిడ్ ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాల వల్ల ఆహార ఇంధన సరఫరాలు విచ్ఛిన్నమై అతలాకుతలమయ్యాయి ప్రపంచ స్థితినే తారుమారు చేశాయి ఈ పరిస్థితిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రస్తుతం భారతదేశం మీద ఉంది అది ప్రపంచం ఇచ్చినటువంటి ఒక హోదా కానీ అది ఒక బాధ్యత భారత్ పట్ల విశ్వాసంతో ప్రపంచ దేశాలు భారత్ భుజాల మీద ఉంచిన ఒక మహత్తరమైనటువంటి గురుతర బాధ్యత G7 G20 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ పేర్లు ఏమైనా అన్ని అంతర్జాతీయ వేదికలు తమను గండం నుంచి గట్టెక్కించాలని సమస్త ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి ఈ స్థితిలో అటు సంపర్ణ ఇటు వర్ధమాన దేశాలు భారతదేశం నుంచి చాలా ఆశిస్తున్నాయి సమిష్టిగా ఎక్కడ ఎలాంటి కృషి జరిగినా విజయం సాధించడం తథ్యం పరస్పర విభేదాలు మరచి ప్రజా సంక్షేమం సమాజాభివృద్ధి ధ్యేయంగా G20 సదస్సు ఆశయాలను సాధించి లక్ష్యాలను అధిగమిస్తుందనే ఆశ ఉంది ప్రస్తుతం భారత్ సారథ్యంలో అది నెరవేరితే ప్రపంచ చరిత్రలో మన కీర్తి సుస్థిరంగా ఉంటుంది